కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని వ్యవసాయ బిల్లుకు భరోసా భద్రత కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ కమిటీ సభ్యులు గుంతేటి వీరభద్రం సామాజికవేత్త డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు బలవంతంగా ప్రవేశపెట్టిన ఈ నూతన రైతు బిల్లు ద్వారా వ్యవసాయ రంగానికి రైతులు తీవ్రమైన నష్టం కలుగుతుందని దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అనేక రైత సంఘాలతో పాటు బహుజన సంఘాలు ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన నిరసనలు తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా కూడా చలనం చిత్తశుద్ధి లేదని ఆదాని అంబానీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ రైతులను పేదలను విమర్శిస్తూ పాలకులు ఈ బిల్లుతో వ్యవసాయ రంగానికి మరింత సంక్షోభానికి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రవేశపెట్టిన నూతన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు భద్రు నాయక్, నకిరికంటి సంజీవరావు, శ్రీను, నాగార్జున, వీరభద్రం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.